ఏలూరు జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీ హర్షవర్ధన విద్యా సంస్థలు విద్యార్థులు పిక్నిక్ లో భాగంగా పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. హర్షవర్ధన విద్యా సంస్థలు గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ దేశెట్టి కేశవ హరిప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ హర్షవర్ధన విద్యా సంస్థ పాఠశాల విద్యార్థులు ఎడ్యుకేషన్ టూర్ ఏర్పాటు చేశారు. ఈ టూర్ లో సుమారు 400 మంది స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆనందంగా గడిపారు. వరదలు టైంలో ఎంత క్యూసెక్కులు వరద జలాలు దిగువకు విడుదలవుతుందని, ప్రాజెక్టులో జరుగుతున్న పనుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ అధికారులు పర్మిషన్తో పోలవరం ప్రాజెక్టుకు చూడడానికి వచ్చాయని అన్నారు. ఆంధ్రకి జీవనడి పోలవరం ప్రాజెక్టును విద్యార్థులకు చూపించి వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఉపాధ్యాయులు, స్కూల్ పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు హర్షవర్ధన హరి అంటుంది. యాక్చువల్గా కేశవ హరిప్రసాద్ నా పేరు. హర్షవర్ధన విద్యా సంస్థ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఈ కరోనా తర్వాత ఏంటంటే మా పిల్లలకి ప్రాజెక్టు చూపించాలి, మన యొక్క ఆంధ్రకి జీవనాడు అయినటువంటి పోరాటం పిల్లలకి చూపించాలని ఉద్దేశించి అధికారులు నేను పర్మిషన్ అడగడం జరిగింది. వాళ్ళు చాలా సెక్యూరిటీతోటి పిల్లలకి దూరంగా ఉంటే సెక్యూరిటీ ప్లేస్ గురించి మా పిల్లలందరూ కూడా చూపించడం జరిగింది. చాలా చక్కగా స్కూల్. ఈరోజు మేము ప్రాజెక్ట్ చూసాము, అది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాకు. అది మాకు సెక్యూర్గా మొత్తం ప్రాజెక్ట్ అంతా